हाई फ्रेंड्स वेलकम टू अवर् चैनल मरी रोजे नैन चा रोजल चूंकि सुवर्णमुखी बस जर्नी अस्तना बेंगलूर नीचे प्रोदूर वरकू वया कड़प मीदा इक बेंगलूर कलासपाल मार्केट के केएसआरटीसी बस स्टैंड की एदुरु कोंचेम लोपलकोस्ते सुवर्णमुखी ट्रावेल्स अनैते उंटुंदंडी अक्कड सो इक्कड चूडंडी सुवर्णमुखी बसेस अयिते रेंडु उन्नायि उदयान्ने ओक बस एमो 7 गंटलकु बयलुदेरुतुंदी बस 8 गंटलकु बयलुदेरुतुंदी కడప ప్రొద్దుటూర్ కి మరి ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మేము ముందుకు వెళ్తాము లెట్స్ వాచ్ సో ఇది వచ్చేసి సువర్ణముఖి ట్రావెల్స్ వాళ్ళ ఆఫీస్ అండి సో మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ బస్ వచ్చేసి బెంగళూరు నుంచి 7 గంటలకు బయలుదేరుతుంది కడపకు చేరుకునేసరికి మధ్యాహ్నం 2:30 అవుతుంది ప్రొద్దుటూర్ చేరుకునేసరికి సాయంకాలం 4 గంటల 10 నిమిషాలు అవుతుంది ఫస్ట్ బస్ బయలుదేరింది ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అయ్యింది ఇంకా వెబ్‌సైట్ వచ్చేసి www.suvarnamukhi.in అని ఉంటుంది సో దీని ద్వారానే మీరు వెబ్‌సైట్ లో డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే చూడండి సో ఇక్కడ ఈ నంబర్ కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నేను బయలుదేరే బస్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ బస్ కి బయలుదేరుతున్నానండి బెంగళూరు కలాసపాలెం మార్కెట్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది ప్రొద్దుటూర్ కి చేరుకునేసరికి సాయంకాలం 5 గంటలు అయితే అవుతుంది ఇంకా ఈ సువర్ణముఖి బస్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే లైక్ అయితే వేసుకోండి ఈ సువర్ణముఖి ట్రావెల్స్ వచ్చేసి దాదాపుగా 1983 నుంచి అయితే నడుస్తా ఉందండి నేను ప్రయాణం చేసే బస్ అయితే బయలుదేరింది ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంది ఈ ఫస్ట్ బస్ డ్రైవర్ వచ్చేసి అన్న పేరు వెంకట్ రెడ్డి అన్న వచ్చేసి ఈ బస్సులో 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మొత్తం ఈ బస్ కి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఈ అన్నేమో మదనపల్లి వరకు వెళ్తాడు తిరిగి మళ్ళీ రాత్రి మదనపల్లి నుంచి బెంగళూరుకు వస్తాడు बस स्टाप बस इकडे पैसेंजर्स एक्तर इकडे सेपैते आगदु నేనైతే ఈ బస్సులో బెంగళూరు నుంచి కడప వరకు మాత్రమే వెళ్తున్నాను ఫైనల్ గా కేఆర్ మార్కెట్ నుంచి అయితే బస్సు బయలుదేరింది బస్సు ఎలా వెళ్తుందంటే వయా చిక్బల్లాపూర్ సిడ్లగట్ట చింతామణి లక్ష్మీపుర క్రాస్ మదనపల్లి అంగల్లు గుర్రంకొండ చిన్నమండం రాయచోటి కడప మీదగా ప్రొద్దుటూర్ కి అయితే చేరుకుంటుంది మరి టికెట్ వచ్చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి 150 రూపాయలు ఉంది రాయచోట్ కి 240 రూపాయలు ఉంది కడపకి 300 రూపాయలు ఉంది ప్రొద్దుటూర్ కి వచ్చేసి 370 రూపాయలు ఉంది ఈ రెండు బస్సులు 24 అవర్స్ నడుస్తాయి కానీ 2 గంటలు మాత్రమే గ్యాప్ ఉంటుందని చెప్తున్నాడు డ్రైవర్ అన్న ఇంకా కండక్టర్ అన్న పేరు వచ్చేసి నాగరాజ అన్న వచ్చేసి ఈ బస్సులో 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మరి కండక్టర్లు వచ్చేసి ఈ బస్సులో రెండు రోజులకు ఒకసారి అయితే చేంజ్ అవుతారంట సిటీ వ్యూ అయితే మీకు పెద్దగా చూపించడం లేదండి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చూపిస్తాను ఇక డైరెక్ట్ చిక్బల్లాపూర్ కి వెళ్ళిపోదాం పండి బెంగళూరులో లేమో ఇట్లా పోయినా అట్లా వచ్చినా కూడా ఈ వ్యూ పాయింట్ మాత్రం ఖచ్చితంగా అయితే కవర్ చేస్తాను నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది అన్నమాట అప్పుడప్పుడు ఇంట్రోలో కూడా ఈ వ్యూని అయితే మీకు చూపిస్తా ఉంటాను దేవనహల్లి క్రాస్ దగ్గరికి అయితే వచ్చింది ఈ బస్ వచ్చేసి దేవనహల్లి టౌన్ లోకి ఏమీ వెళ్ళదు డైరెక్ట్ గా హైవే మీద చిక్బల్లాపూర్ కి వెళ్ళిపోతుంది
దేవనహల్లి దాటగానే బ్రిడ్జ్ వస్తుంది. ఈ ప్లేస్ అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఎడం వైపున వెళ్తే నంది హిల్స్కి వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వచ్చేసి చిక్బల్లాపూర్కి వెళ్తుంది. బస్సు వచ్చేసి ఇప్పుడు చిక్బల్లాపూర్ టౌన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఫైనల్గా బస్సు చిక్బల్లాపూర్కి వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:50 అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇట్లా ఎడం వైపున కనపడేది కేఎస్ఆర్టీసీ బస్టాండ్. ఇంకా మదనపల్లిలో పూలు స్వీట్స్ అయితే కూడా ఫేమస్. ఇంక ఇక్కడ ఏమేం ఫేమస్ అనేది ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ప్రైవేట్ బస్టాండ్ వస్తుంది. ఇంకా చిక్బల్లాపూర్ నుంచి ఇట్లా బాగేపల్లికి వెళ్ళే హైవేలో వచ్చేసి ఈసా ఫౌండేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సత్యసాయి హాస్పిటల్ కూడా ఉంది. మరి ఈ బస్సు అయితే ఇప్పుడు సిడ్లగట్ట మీదుగా చింతామణికి వెళ్తుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ సిడ్లగట్ట చింతామణి, రైట్ సైడ్ వచ్చేసి గౌరీ బీదనూర్కి వెళ్తుంది. స్ట్రైట్గా బెంగళూరుకి వెళ్తుంది. సిడ్లగట్టకి అయితే వచ్చింది బస్సు. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10:20 అయింది. ఇక బస్సు చింతామణిలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి ఈ స్టాప్ దగ్గర నుంచి ఎడం వైపు వెళ్తే బాగేపల్లికి వెళ్తుంది. ఇక బస్సు చింతామణి లోపలికి ఎంటర్ అయింది. ఈ బస్సు ఏమో లోపలికి ఇట్లా ప్రైవేట్ బస్టాండ్కి వెళ్ళదు, స్ట్రైట్కి వెళ్తుంది. ఎవరైనా ఎక్కాలనుకున్న వాళ్ళు అయితే మదనపల్లి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఎక్కొచ్చు. ఇంకా చింతామణిలో తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఏమేమి ఫేమస్ అనేది. వంటలు కావచ్చు, టెంపుల్స్, ప్లేసెస్ అన్నీ కూడా. ఇది వచ్చేసి చేలూరు సర్కిల్. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో చేలూరు కొత్తకోటకి వెళ్తుంది, రైట్ సైడ్ వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేట్ బస్టాండ్కి వెళ్తుంది, స్ట్రైట్ మదనపల్లికి వెళ్తుంది. ఇక్కడ ఈ మదనపల్లి బస్ స్టాప్ దగ్గర అయితే ఆగుతుంది బస్సు. ఇప్పుడు కరెక్ట్గా 10:50 అయింది టైము. ఇక చింతామణి నుంచి మదనపల్లికి అయితే బస్సు బయలుదేరింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లక్ష్మీపూర్ క్రాస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఆ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. తెలిసిన వాళ్ళు టెంపుల్ గురించి అయితే ఒకసారి కామెంట్ చేయండి.
బస్సు లక్ష్మీపురం క్రాస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇట్లా స్ట్రైట్ కి వచ్చేసి శ్రీనివాసపూర్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ మదనపల్లికి వెళ్తుంది, రైట్ సైడ్ బెంగళూరుకి వెళ్తుంది. మరి ఇక్కడ నుంచి మదనపల్లి 51 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి మదనపల్లి వరకు వచ్చే పల్లెల్ని అయితే ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఈ లక్ష్మీపురం క్రాస్ నుంచి మదనపల్లి వరకు అయితే రోడ్ వర్క్ అయితే జరుగుతుంది, చాలా వరకు కంప్లీట్ అవుతూ ఉంది. అక్కడక్కడ ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. కర్ణాటక బార్డర్లో నుంచి ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే వచ్చేసి చూడండి బార్డర్. ఇంకా మదనపల్లిలోకి అయితే ఎంటర్ అయిపోయింది బస్సు ఇప్పుడే. ఇట్లా లెఫ్ట్ సైడ్ అనంతపురం కడపకి వెళ్తుంది ఈ బస్సు. వచ్చేసి ఇప్పుడు మదనపల్లిలో బెంగళూరు బస్ స్టాండ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఎడమ వైపున ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరగా బెంగళూరు బస్ స్టాండ్లోకి వెళ్తుంది. ఎదురు కొంచెం ముందుకు వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. ఎట్టకేలకు బస్సు అయితే ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలకు అయితే వచ్చింది. యాక్చువల్ రైట్ టైం వచ్చేసి 11:45. ఇంకా ఈ బస్సు ఏమో మదనపల్లికి 12 గంటలకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రొద్దుటూరుకి అయితే వెళ్తుంది. బస్సు అయితే బయలుదేరింది మదనపల్లి నుంచి ప్రొద్దుటూరుకి. మదనపల్లి నుంచి ప్రొద్దుటూరు వరకు ఇంకా సెకండ్ డ్రైవర్ అయితే ఎక్కినాడు. అన్న పేరు నారాయణ. ఈ బస్సులో 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడంట. తిరిగి మదనపల్లిలో రాత్రి 1 గంటకి అయితే దిగుతాడు. ఇంకా ప్రొద్దుటూరుకి అయితే స్టార్ట్ అయింది బస్సు. మరి మదనపల్లి నుంచి కడపకి వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అంగల్లు. ఇక్కడ నుంచి ఎడమ వైపున బెంగళూరుకి వెళ్తుంది. ఇంకా స్ట్రైట్గా వచ్చేసి అనంతపురం కడపకి వెళ్తుంది. ఇక మదనపల్లిలో చూసే ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మన ఛానల్లో. ఇక్కడ నుంచి ఇట్లా ఎడమ వైపున వెళ్తేనేమో అంగల్కి వెళ్తుంది, ఇట్లా కుడి వైపున వెళ్తేనేమో తిరుపతికి వెళ్తుంది.
కర్నూలు నుంచి వేలూరు సిఎంటీఎస్ బస్సు అయితే వస్తుంది చూడండి. ఆల్రెడీ బస్సు వీడియో కూడా తీయడం జరిగింది. ఇంకా మదనపల్లి నుంచి ముదిగుబ్బ వరకు అయితే రోడ్ వర్క్ జరుగుతుంది చూడండి. వర్క్ అయితే స్లోగా సాగుతుంది. ఆపోజిట్లో శ్రీ వినాయక బస్సు వస్తుంది కడప నుంచి బెంగళూరుకి. ఈ బస్సు వీడియో కూడా తీశాను మదనపల్లి నుంచి బెంగళూరు వరకు. అంగల్కి వచ్చేసింది బస్సు. మరి ఇటు నుంచి ఇట్లా స్ట్రైట్గా రాయచోటి కడపకి వెళ్తుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో కదిరి అనంతపూర్కి వెళ్తుంది. ఇదే కదా గుర్రంకొండ. గుర్రంకొండకి అయితే వచ్చేసింది బస్సు. ఇప్పుడు కరెక్ట్ గా 1:45 అయింది టైం. గుర్రంకొండ నుంచి రాయచోటికి ఇప్పుడు బస్సు బయలుదేరిపోయింది. టికెట్కి సంబంధం లే.
వర్షమైతే మొదలైంది, మీకైతే రూట్ ఏం కనపడదు కానీ, కానీ వర్షం అప్పుడు జర్నీ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే రాయచోటి రింగ్ రోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ వచ్చేసి రాయచోటి టౌన్లోకి వెళ్తుంది. రాయచోటిలోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇట్లా ఎడం వైపునేమో డైరెక్ట్ కడపకి వెళ్తుంది, రైట్ సైడ్ వచ్చేసి గుట్టపల్లి పీలేరుకి వెళ్తుంది. రాయచోటి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆ బస్సు వస్తుంది కదా, అక్కడ నుంచి ఎడం వైపున తిరగాల. ఈ బస్సు కూడా బస్ స్టాండ్ వరకు వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇట్లా స్ట్రైట్గా కడపకి వెళ్తుంది. ఫైనల్గా రాయచోటికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అయింది. ఇట్లా ఎడం వైపున చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే కనపడుతుంది. ఈ బస్సు ఏమో ఇట్లా యూటర్న్ చేసుకుని వచ్చి మళ్ళీ తిరిగి కడపకి వెళ్తుంది. ఇక రాయచోటిలో ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగుతుంది, తినేవాళ్ళు ఇక్కడ తినొచ్చు లేదంటే కడపలో తినొచ్చు. అయితే ఇక్కడ రాయచోటిలో ఆపే ప్లేస్లో కొంచెం సందులోకి అయితే అక్కడ హోటల్ ఉంటుందండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి అన్నీ కూడా దొరుకుతాయి. టేస్ట్ చేద్దామనేసరికి టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ట్రై చేస్తాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ హోటల్ పేరు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, ఆ పక్క సందులోనే ఉంటుంది. ఈ బస్సు ఆగుతుంది కదా, కొంచెం ముందుకు ఆ పక్క సందులో ఉంటుంది. రాయచోటి నుంచి కడపకైతే బయలుదేరింది ఇంకా బస్సు, బస్ స్టాండ్ నుంచి. ఇంకెక్కడి నుంచి ఎడం వైపున కడపకి వెళ్తుంది బస్సు, రైట్ సైడ్ వచ్చేసి మదనపల్లి, పీలేరు, వేలూరుకి వెళ్తుంది. రాయచోటి నుంచి కడపకు వచ్చేసి మొత్తం 50 కిలోమీటర్లు ఉంది అప్రాక్సిమేట్లీ. ఇంకా ఒక 1 అవర్ పాటు జర్నీ పట్టవచ్చు. ఇది రాయచోటి రింగ్ రోడ్డు. ఇట్లా రైట్ సైడ్ ఏమో రాజంపేట, లెఫ్ట్ సైడ్ మదనపల్లి, స్ట్రైట్ వచ్చేసి కడపకి వెళ్తుంది. ఈ ఊరి పేరు అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, బండ్లపల్ల రామాపురం అనేది. తెలిసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి.
ఈ ఊరు వచ్చేసి గువ్వల చెరువు. మరి ఈ గువ్వల చెరువుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ ఊర్లో పాలకొవ్వు ఫేమస్ అంట. మరి పాలకొవ్వు చూస్తే ఎక్కడ ఫేమస్ అంటే చూస్తే చూడండి, అటుపక్క ఇటుపక్క షాపుల్లో ఒక పెద్ద గిన్నెల్లో పెట్టినారు చూడండి. మీరు చూడొచ్చు, జూమ్ చేసి చూపించిన మరి మీకు కనపడిందో లేదో. సో పాలకొవ్వు అయితే ఇక్కడ ఫేమస్ అంట. మరి ఎక్కడ బాగుంటుందో తెలీదు, తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పాలకొవ్వు అయితే తీసుకుందాం. గువ్వల చెరువు ఘాట్ అయితే వస్తుందనో, అయితే ఈ గువ్వల చెరువు ఘాటే సుమారుగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అంతా కూడా నేను తీయడంలో కొంచెం మాత్రమే తీస్తున్నాను, ఇంకా డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోదాము. అయితే ఈ గువ్వల చెరువు ఘాటు మాత్రం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్గా తెలిసిన వాళ్ళు ఒకసారి మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి. బస్సు కడపలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది కడప అవుటర్ హైవే. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో హైదరాబాద్కి వెళ్తుంది, ఇక రైట్ సైడ్ వచ్చేసి రాజంపేటకి వెళ్తుంది, ఇంకా స్ట్రైట్గా కడప టౌన్లోకి వెళ్తుంది ఇప్పుడు బస్సు.
సార్. కడపకైతే ఎంటర్ అయిపోయినామండి. ఇంకా కడపలో ఈ బస్సు మూవ్ అయ్యే ప్లేసెస్ అయితే మనకు తెలీదు ఆ ఏరియాస్, కాబట్టి తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. అదే మాదిరిగా కడపలో విజిట్ ప్లేసెస్, ఇంకా ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఓన్లీ దర్గా ఒకటే ఫేమస్ అని తెలుసు, ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయనేది మనకైతే తెలీదు. కాదు ఈడ చల్లగా ఉంది. ఈ సర్కిల్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇట్లా కుడివైపున వెళ్ళాలి. స్ట్రైట్గా పాత బస్ స్టాండ్కి వెళ్తుంది, ప్రొద్దుటూరుకి వెళ్తుంది. మొత్తానికైతే కడపకైతే వచ్చింది ఇప్పుడు పాత బస్ స్టాండ్ దగ్గరికి. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 3:40 అయింది. నా జర్నీ అయితే ఇక్కడికి స్టాప్ చేసుకుంటున్నానండి, ఎందుకు ఈరోజు ఈ బస్సులో జర్నీ చేసి కొంచెం మలిచిపోయినట్టుగా అనిపించింది. కాబట్టి ప్రొద్దుటూరు ఊరికి అయితే వెళ్ళడం లేదు. ఇంకా కడప నుంచి ప్రొద్దుటూరుకి అప్రాక్సిమేట్లీ 54 కిలోమీటర్లు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫైనల్గా కడపకైతే చేరుకున్నాను సువర్ణముఖి బస్సులో. మరి ఈ బస్సు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రొద్దుటూరుకి అయితే వెళ్తుంది. ఈ జర్నీ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. సువర్ణముఖి ట్రావెల్స్ వాళ్ళది పార్సల్ ఆఫీస్ అంటే టికెట్ బుకింగ్ అంతా కూడా ఇక్కడ ఉంది, పాత బస్ స్టాండ్లో కడప. ఈ బస్సు తిరిగి ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకి, ప్రొద్దుటూరులో రాత్రి 8:30 బయలుదేరుతుంది. కడప నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. మదనపల్లికి చేరుకునేసరికి 1 గంట అవుతుంది. బెంగళూరుకు చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. ఫస్ట్ బస్కి ఈ బస్కి 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే.